హలో వాళ్ళ పేరు అది వీడియోది సామాన్ పోతారా కట్నాదా పోతారా అవునా హోటల్లో తినేంటరా హోటల్ ఊరు అసలే దవాఖాన పోతారా హాస్పిటల్ పోతారా దవాఖాన పోతారా ఏ దవాఖాన పోతారు ఏమైనా అయితే ఏ దవాఖాన నేను ప్రతిరోజు స్నానం చేస్తాను మరియు నన్ను నేను శుభ్రంగా ఉంచుకుంటాను ఏ పౌష్టిక ఆహారం అయినా నేను తిన్నాను నా ఇష్టమైన వారిని నేను అమ్మ ఏదైనా తినాలమ్మా కొడుకుడు తినచ్చు చికెన్ తినచ్చు మటన్ తినచ్చు పాలు తాగచ్చు పెరుగు తాగచ్చు నెల టైంలో పీరియడ్స్ టైంలో ఏదైనా తినచ్చు కొంతమంది కనవాలం బాగుంటుంది ఇది తినమ్మా ఇది తినమ్మా మీరు తినాలి కదా కొంతమంది తింటారా తినాలే ఈరోజు జగన్నాథ్పూర్ గ్రామము రాయకల్ మండల్ జగిత్యాల జిల్లాలో ఒక మారుమూల గ్రామము జగన్నాథ్పూర్ గ్రామము మనకందరికీ తెలిసిందే అక్కడ అంతా ట్రైబల్ ఏరియా అయితే దాంట్లో మేము స్వచ్ఛందంగా మహిళల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు గ్రామ పరిశుభ్రతను అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రతి ఒక్క సమాజంలోకి చొచ్చుకొని పోయే రీతిలో ప్రభుత్వ పథకాలను కూడా ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళలో మార్పు తీసుకునే దిశగా మేము స్వచ్ఛందంగా జగన్నాథ్పూర్ గ్రామానికి వెళ్ళి వాళ్ళ లోపల మార్పుకై ఇంటింటికి తిరిగి మార్పు చేసే దిశగా మేము ఆ యొక్క ప్రయత్నం కొనసాగించడం జరిగింది మరి అందులో భాగంగా మహిళల్లో అనారోగ్య సమస్యలు మనకు ప్రతిరోజు చూస్తున్నాము దాంట్లో భాగంగా ఆరోగ్యపరంగా చూస్తే మహిళల్లో ముఖ్యంగా ఏవైతే ఈ పీరియడ్స్ టైంలో మెన్స్ట్రువల్ టైంలో వచ్చేటువంటి సమస్యలను అధిగమించడానికే మేము పాత పురాతన పద్ధతులు ఏవైతే ఉన్నాయో క్లాత్స్ వాడడం అవన్నిటినీ నిర్మూలించి ప్యాడ్స్ వాడే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఏవైతే తడి చెత్త పొడి చెత్త ఈ రెండింటిని అంటే రెండు వాడాలి తప్పకుండా అంటే తడిని తడి చెత్తలోనే వేయాలా పొడి చెత్తను పొడి చెత్తలోనే వేస్తే మనకు గ్రామ అభివృద్ధి కూడా పాటుపడ్డట్టయితే అనే ఉద్దేశంతో అదేవిధంగా ఇంకుడు గుంతల్ని కూడా దాంట్లో కాన్సెప్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతల నిర్మాణానికే కూడా కృషి చేయాలని ఇవి ఒక మహిళ మారితే ఒక ఇంటిలో ఒక మహిళ మారితే సమాజ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది తద్వారా దేశ అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆశయంతో ముఖ్యంగా మహిళల్నే మార్పు తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్తో మేమందరం ఈరోజు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళడం జరిగింది వారిలో మార్పు కోసమే మేము ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో వాళ్లకు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగానే శ్రీ రాజేందర్ రెడ్డి గారు వారికి ఒక 300 అంటే దాదాపు 10,000 వర్త్ రూపీస్ ప్యాడ్స్ అక్కడ వారికి అందరికీ అందించడం జరిగింది అదేవిధంగా ఇంకా మేము ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అహర్నిశలు ప్రతి గ్రామంలో ఎక్కడైతే మారుమూల కుగ్రామాలన్నింటినీ మేము తీసుకొని అక్కడ వాళ్ళకు ప్రజలకు అవగాహన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు.